నారాయణస్వామి ఆలయ పాలక వర్గ సమావేశం సభ్యులు బాయ్కాట్ సర్పవరంలో వెంచేసి ఉన్న రాజలక్ష్మి సమేత భావనారాయణస్వామి ఆలయ పాలక వర్గ సమావేశం చైర్మన్ తో సహా పాలక వర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇటీవలే చైర్మన్ ఆలయ కార్యనిర్వహణ అధికారి మధ్య విభేదాలు పొడచూపాయి. కొంతమంది పాలక వర్గ సభ్యులు సమావేశం నిర్వహించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల ఆలయానికి చెందిన కొబ్బరి చెట్ల చెరువుతో పాటు ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్ల సమయంలో గంటలు ఎలక్ట్రికల్ వస్తువులు టెండర్లు పిలవగా చైర్మన్ లేకుండానే పాటలు నిర్మించారు. గవర్నమెంట్ ఎంప్లాయీ మీటింగ్ చర్చిస్తాం పంపించరు పర్సనల్ ఇంటికి ఎవరికీ పంపించరు. ఏ దేవస్థానంలో ఏ చైర్మన్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఇప్పుడు అనవరం చైర్మన్ గారు ఉంటారండి మీటింగ్ వస్తారు. ఎవరు వస్తారు 19 మంది సభ్యులు వస్తారు. ఏదైనా విషయాలు ఉంటాయి ఆ విషయాలు ముందు అక్కడ కూర్చొని డిస్కస్ చేయాలి. నాకు వచ్చింది నాకు 25న వచ్చింది మెయిల్ లో వచ్చింది. నాకు అసలు నాకు అఫీషియల్ గా మెయిల్ పెట్టారు. మెయిల్ లో నేను ఫోన్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ గా నేను చెప్పేది ఏంటంటే మీటింగ్ పెట్టి మీటింగ్ లోనే చర్చిస్తాం ఏదైనా ఉంటాయి ఎవరికి పంపించరు పర్సనల్ ఇంటికి ఎవరికి పంపించరు. ఏ దేవస్థానంలో ఏ చైర్మన్ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఇప్పుడు అనవరం చైర్మన్ గారు ఉంటారండి మీటింగ్ వస్తారు. ఎవరు వస్తారు 19 మంది సభ్యులు వస్తారు. ఏదైనా విషయాలు ఉంటాయి ఆ విషయాలు ముందు అక్కడ కూర్చొని డిస్కస్ చేయాలి.